పాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. బీఆర్ఎస్ పర్యటనతో బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. బీజేపీ నాయకులంటే భాగ్యలక్ష్మి ఆలయం అంటారు కదా, అందుకే ఇక్కడికి వచ్చారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కు దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సవాల్ విసిరారు. అమ్మవారి సమక్షంలో కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని ఛాలెంజ్ విసిరారు. అనుకుంటా ఉంటాను. మరి ఈరోజు మీరు గమనించినట్టయితే తెలంగాణ బిడ్డలుగా ఈరోజు బీజేపీ ఇజ్జత్ లేకుండా చేసిన వాళ్ళము తెలంగాణ బిడ్డలమైన మేము. ఈరోజు తెలంగాణలోనే కాకుండా భారతదేశ ప్రజల ముందు బీజేపీ చేసిన కుట్రను ఈరోజు భగ్నం చేసి బీజేపీ వాళ్ళను దోషులుగా భారతదేశ ప్రజల ముందు నిలబెట్టిన తెలంగాణ బిడ్డలం మేము. కాబట్టే వాళ్ళు ఈరోజు అది ఓర్చుకోలేక మరి ఈరోజు మమ్మల్ని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి నాకు ఈడీ నోటీసులు అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈడీ నోటీసులు మరి నాకు వస్తుంది అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పడము